குருவோ நம மகாகணாதிபதே நம முருகு.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరరావు ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి మీ పలుకుబండి ఉపయోగించి ధనాన్ని వెదజల్లి గొప్పగా వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతనమైనటువంటి వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైనటువంటి పదవికి సంబంధించిన ఇబ్బందులు, వీటన్నింటి గురించి కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రత్యర్థి వర్గం ముందుకు వెళ్ళిపోతుంది. జనంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో మనకి తిరస్కరణ తప్పదు అని మీరు పదే పదే సన్నిహిత వర్గీయులకి సలహాలు చెప్తారు. అయితే వాళ్ళు మీ మాట పట్టించుకోరు. ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇనుము వ్యాపారం, బంగారపు వ్యాపారం, లోహపు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. హాస్పిటల్స్ ద్వారా ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చక్కగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మీ కార్యక్రమాలు ఉంటాయి. అంతో ఇంతో పేదవాళ్ళకి సాయం చేస్తారు. కార్యాలయంలో వ్యక్తిగతమైన ప్రయోజనాలు పక్కన పెడతారు. నా వ్యక్తిగతమైన ప్రయోజనాల కన్నా కార్యాలయంలో నష్టపోయిన వాళ్ళ విషయమే నాకు చాలా ముఖ్యం. ఇదంతా నీకెందుకయ్యా, నీకు కావాల్సింది నీకు ఇస్తాం, నీకు ప్రమోషన్ ఇస్తాం, మంచి సీటుకు బదిలీ చేస్తాం, వాళ్ళని వదిలేవయ్యా అని ఉన్నతాధికారి చెప్పినా లేదు. న్యాయం కావాలి, ధర్మం కావాలి, వాళ్ళు అన్యాయం అయిపోవటానికి నేను ఒప్పుకోను అని మీరు గట్టిగా తిరగబడి మీ ప్రయోజనాల్ని ఫడంగా పెట్టి వాళ్ళ కోసం మీరు ఎంతగానో సాయం చేస్తారు. ఇంత చెడు వాళ్ళ కోసం మీరు సాయం చేస్తే మీరు అధికారులకి అమ్ముడుపోయి వాళ్ళకి అన్యాయం చేశారని వాళ్ళు మీ మీద ఆరోపణ చేస్తారు. ఇక స్నేహానికి, ధర్మానికి, న్యాయానికి విలువ ఎక్కడ లేదు అనేటువంటి నైరాశ్యం బాధ మనసులో కలుగుతుంది. ఈ నేపథ్యంలో గతించిపోయినటువంటి వ్యక్తుల జ్ఞాపకాలు మనోవేదనకి కారణమవుతాయి. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుందని గ్రహిస్తారు. దానికి పరిష్కార మార్గాలు మాత్రం దొరకవు. పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో స్త్రీలు నోములు వ్రతాలు విధి విధానంగా నిర్వహిస్తారు. మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని అమ్మవారికి సమర్పిస్తండి. కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే